फ्रेंड्स वेलकम टू माय चैनल नेबोये टापिक पदार्था मन वो प्रती रोज उपयोग पदार्थ वेय मंची रुचि वासन वस्तु आहारा की अब मन आरोग्या मेल अद्भुत मैं औषध गुणा कल दीन ओक प्रयोजना दीन ओक उपयोग मनकंदा पदार्थम पेर करवेपाक करवेपाक सुगंधभरत आकल कल करवेपाक इंग्लीश करी लीव्स स्वीट नीम लीव्स अंटार भारत देश अन्नी प्रांता अच्छे तूर्प आसिया दक्षिणासिया आस्ट्रेलिया खंडाल अड़ विपरीत कई करवेपाक करवेपाक मोकल व्याप्ति विन द्वारा जरूरत तक नीड उ चोट यह विना बाग मोलकई करवेपाक आकल कैल्शियम भास्वर विटामिन ए विटामिन सी उंटाई इला पोषक गुणा कल काबी सुवासन कल आहार पदार्थाल की रुचि करवेपाक अंटी औषधपरम उपयोग करवेपाक आकल करवेपाक कायलू वेर पैन बेरडू कांडम पैन बेरडू इला अंटी औषध रूप में बागतर करवेपाक प्रधान द्रव्यंगा तयारे आयुर्वेद औषधम करवेपाक लेत आकल सुगंध तैलम मोता उ करवेपाक शरीर में वेड़ी तग्गा सहाय पड़ती अधिक चमट ना రక్షిస్తుంది అలాగే చెమట చెడువాసన రాకుండా కూడా చేస్తుంది దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకొని కూడా వాడొచ్చు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండడం చాలా మంచిది ఎందుకంటే దీని నుంచి వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనది కాబట్టి వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి కూడా శుభ్రపడుతుందన్నమాట విష ప్రభావాన్ని కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి కరివేపాకు చెట్టులోని ఆకులు బెరడు వేరు గింజలు పువ్వులు అన్ని కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మగరుగా ఉన్నప్పటికీ సుగంధభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఇది శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా రక్తహీనత వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు కరివేపాకు పేగులకు కడుపుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి రంగును కాంతిని కూడా ఇస్తుంది అజీర్ణాన్ని అరికట్టి ఆకలిని కూడా పుట్టిస్తుంది నిమోనియా ఫ్లూ లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది కరివేపాకు ఆకులను ముద్దగా చేసి నిత్యం 1 స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది కరివేపాకు రసాన్ని 2 టీ స్పూన్ల మోతాదులో అర మజ్జికకు చేర్చి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే వికారం వాంతులు వంటివి తగ్గుతాయి చర్మం పైన కాలి బొబ్బలెక్కిన సందర్భాలలో కరివేపాకు ఆకులను మెత్తగా నూరి దానికి నెయ్యిని గాని వెన్నని గాని కలిపి రాస్తే గాయాలు తగ్గి మచ్చలు పడకుండా మానిపోతాయి ఎండిన కరివేపాకు ఆకులు ధనియాలు జీలకర్రను నెయ్యిలో వేయించి మెత్తగా చూర్ణం చేసి సాయంత్రవలవనం పొడిని కలిపి సీసాలో నిలువ చేసుకోవాలి దీనిని ఉదయం సాయంకాలం భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుందన్నమాట కరివేపాకు పొడిని తేనెలో కలిపి తీసుకుంటూ ఉంటే రక్త విరేచనాలు జిగట విరేచనాలలో కలిగే ఇబ్బంది వల్ల బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది అలాగే చర్మ సంబంధ సమస్యలకు కూడా ఈ కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది కరివేపాకు వేపాకులు సమపాలనలో కలిపి తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజు రెండు పూటల 1 స్పూన్ అర కప్పు మజ్జిగతో తీసుకుంటే చర్మ సంబంధ వ్యాధులు సమస్యలు తగుముఖం పడతాయి కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని వెన్నతో గాని కలిపి కళ్ళ కింద చర్మం మీద రాస్తూ ఉంటే క్రమంగా కంటి కింద వలయాలు పూర్తిగా తగ్గుతాయి అలాగే కరివేపాకు గోరింటాకు మర్రిపాలు సమపాలనలో తీసుకుని ముద్దగా నూరి పాదాల పగుళ్ళ మీద వారం 10 రోజుల పాటు రాత్రిపూట రాసుకుంటూ ఉంటే పాదాల పగుళ్ళ సమస్యలు తగ్గుముఖం పడతాయి అదే విధంగా చుండ్రుకు కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది చుండ్రు సమస్యతో బాధపడేవారు కరివేపాకు నిమ్మరసం పైతోలు శీకాయ మెంతులు పెసలు సమభాగాలుగా తీసుకొని మెత్తగా పొడి చేసుకొని నిల్వ చేసుకొని షాంపూ లాగా వాడితే ఆ చుండు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది కరివేపాకు మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది అదెలా అంటే కరివేపాకును ముద్దగా నూరి కొబ్బరి నూనెతో కలిపి చిన్న మంట మీద మరిగించి వడపోసుకొని నిల్వ చేసుకోవాలి దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటూ ఉంటే మీ జుట్టు నిగనిగలాడుతూ నల్లగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలోని చెమట వల్ల వచ్చే దుర్గంధం కూడా ఈ కరివేపాకు తగ్గిస్తుంది ఈ కరివేపాకును పొడిగా చేసుకుని ఆహారంలో ప్రతిరోజు మజ్జిగలో కలిపి తీసుకుంటే చెమట వల్ల వచ్చే చెడు వాసన కూడా పూర్తిగా తగ్గుతుంది సో ఈ విధంగా మంచి ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ కరివేపాకును
కొంతమంది కూరల నుంచి తీసి పక్కన పడేస్తారు అలా చేయకుండా ఆహారంతో పాటు ఈ కరివేపాకును నమిలి తినటం వలన శరీరంలో ఉన్న ప్రతి విషవాయువుల్ని శుద్ధి చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।